డాక్టర్ గారు నాకు ఒక సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అయితే తొడ భాగంలో సర్జరీ చేసి స్క్రూలు బిగించారు. ఇప్పుడు నేను అవి తీసేయించుకోవచ్చా? స్క్రూలు తీసేసే సమయంలో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? నార్మల్ అవడానికి ఎంత సమయం పడుతుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీరు స్క్రూస్ తోటి మీకు ప్రస్తుతం ఇబ్బంది ఏమి లేదు. అంటే తగిలిన దెబ్బ వల్ల మీకు ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే ఒక కాంప్లికేషన్ రాలేదు. అంటే రక్త ప్రసారము, ఆ బాల్కి సంబంధించిన రక్త ప్రసారం ఆగిపోలేదు. మీకు ఎలాంటి నొప్పి కానీ ఎలాంటి ప్రాబ్లం ప్రస్తుతానికి లేదు అనుకుంటే మీరు భయపడాల్సింది ఏం లేదు. మీరు స్క్రూ తీయించుకోవచ్చు. మీరు ఒక 3 weeks రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. స్క్రూ తీసిన తర్వాత దాని మీద ఎక్కువ నడవకుండా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ రెస్ట్ అవసరం ఉంటుంది. అది మీ ఎక్స్రేని బట్టి మీ డాక్టర్ గారు మీరు చెప్తారు. సో 3 నుంచి 6 వారాల మధ్యలో రెస్ట్ అవసరం ఉంటుంది. ఈ 6 వారాలు కూడా మీరు దాని మీద కొద్దిగా బరువు వేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా అవసరమైన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ స్ట్రెనస్ వర్క్ అంతా కూడా, స్ట్రెయిన్తో కూడిన పని అంతా కూడా ఒక 6 వారాల తర్వాతే చేయటం అనేది జరుగుద్ది. అయితే దీంతో అసోసియేటెడ్ కాంప్లికేషన్ అంటే కొన్నిసార్లు ఆ స్క్రూ డ్రైవర్ హెడ్ స్క్రూలో పట్టదు కాబట్టి స్క్రూ పూర్తిగా తీయటం అనేది రాకపోవచ్చు. కొన్ని స్క్రూలు తీయకపోవచ్చు. రేర్ ఛాన్స్, ప్రతి ఆపరేషన్లో ఒకసారి. ఒకవేళ ఒక స్క్రూ తీయకపోయినా కూడా మీకు వచ్చే నష్టం ఏం లేదు. కొన్ని స్క్రూలు అలా ఉండిపోయినా కూడా ఇది భయపెట్టడానికి కాదు, ఊరికే ఒక కాంప్లికేషన్ జరిగే ఛాన్స్ ఉంది. కానీ 1 సంవత్సరం అయింది కాబట్టి ఇది జరిగే ఛాన్స్ కూడా చాలా తక్కువ. సో 1 సంవత్సరంలో తీయించుకుంటున్నారు, మీకు పెద్ద నొప్పి లేదు, దీనివల్ల ఇబ్బంది లేదు కాబట్టి వచ్చే కాంప్లికేషన్స్ ఏం లేవు.